వెల్కమ్ టు డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉద్దానం సమస్య పరిష్కారం పట్ల అటు ఉత్తరాంధ్రలో ప్రజలందరూ కూడాను ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మానవ రూపంలో వచ్చినట్లుగా కూడాను సంతోషపడే పరిస్థితులు ఉంది. సుమారు 800 కోట్లకు పైగా కూడా అక్కడ వెచ్చించి ప్రాజెక్టులు నిర్మించడం, నీటి అవసరాలు తీర్చడం అనేది నిజంగా గౌరవ ముఖ్యమంత్రికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎవరైనా. అయితే ఇదంతా ఒకైతే అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తన స్పీచ్లో ఏదైతే రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీ నేతలు కానీ ఏడుస్తున్న వైఖరి మాట్లాడింది కూడాను ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి రచయిత, జర్నలిస్టు, ఎడిటర్, అలాగే ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మనేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ మంచి జోష్ మీద ఉన్నారు, ఏడుపు గొట్టు రాజకీయాలని అంటూ ఉంటాం కదా. ఇవాళ పలాసలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్పీచ్ అదిరింది, దుమ్ము దులిపాడు. ఎట్లా అంటే నిజంగానే రోజు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏదన్నా విమర్శలు చేశారంటే అర్థం ఉంది. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రోజు ఏడవటమే తప్ప ఇంకోటి చేయట్లేదు కదా. చివరికి బైజూస్ కంటెంట్ ఇస్తుంటే ట్యాబ్లు కూడా ఇవ్వద్దని రాస్తున్నారు. ప్రజల్లో వైబ్స్ కూడా అలా వచ్చింది, అంత అధ్వానంగా నేనైతే ఊహించలే. సో అందుకని ఆయన ఇవాళ వాళ్ళ ఏడుపు గొట్టు రాజకీయాలని ప్రజలకి దగ్గరికి బాగా తీసుకెళ్ళగలిగాడు. శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం ఇస్తే ఏడుస్తున్నారు, విశాఖపట్నం పరిపాలన రాజధాని చేద్దామంటే ఏడుస్తున్నారు, మీ అందరికీ అమ్మఒడి ఇస్తామంటే ఏడుస్తున్నారు, ఇళ్ల స్థలాలు ఇస్తే ఏడుస్తున్నారు, చేయూత కింద ఇస్తే ఏడుస్తున్నారు, ఏ చేసినా ఏడుస్తున్నారు. ఈ 3 నెలలు మనకి ఈ బాధ తప్పదు. ఏడుపు గొట్టు రాజకీయాలు ఉంటాయి, ఏడుపు గొట్టు వీళ్ళంతా పైగా. అక్కడ ఆయన చాలా కీలకమైన పాయింట్, 2-3 పాయింట్లు చెప్పారు. ఒకటి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ, ఇంకా XYZ ఎవరైతే తెలుగుదేశం తరఫున తెలుగుదేశం జనసేన తరఫున చేస్తారో వాళ్ళందరూ హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పడి ఏడుస్తున్నారు, అది వాస్తవమే కదా అని చెప్పిన దాంట్లో. వాళ్ళు ఇక్కడ లోకల్స్ కాదు, పోనీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా తిరుగుతున్నారు, ఏదో కింద మీద ఓటు అన్నా తీర్చుకున్నారు. రామోజీరావును రాధాకృష్ణ ఇటువంటి వాళ్ళు అసలు ఏపీ కన్నా వస్తారా? ఏపీకే రారు కదా, ఓటు లేకపోయినా ఏపీకి సొంతంగా ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా పని చేస్తే, పోనీ చంద్రబాబు ఉన్నప్పుడన్నా వీళ్ళు ఏమైనా హెల్ప్ చేశారా? ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు కదా. పైగా ఇక్కడ ఈ డబ్బు వాళ్ళకి బాగా ఉపయోగపడింది. రాధాకృష్ణ గారికి అయితే 800 కోట్లు సంపాదన అయిందో చాలా మంది చెబుతుంటారు కదా, అది నిజమా ఉంటుంది అనేది పక్కన సహాయ నిధులు కూడా మిస్యూజ్ చేశారు అనే రోజుల్లో వచ్చింది, అది అది వేరే సంగతి. కానీ చంద్రబాబు గారిని అడ్డం పెట్టుకుని వీళ్ళు వ్యాపారం రాజకీయాలు లాభపడతారు. ఇప్పుడు ఆయన లేకపోయేసరికి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందనేది ఎక్కువ మంది అభిప్రాయం. సో ఈ నేపథ్యంలో జగన్ గారు వాళ్ళందరినీ ఏడుపు కొట్టు రాజకీయాలన్నింటినీ ఏడుపు కొట్టు రాతని శుభ్రంగా కడిగి ఆరేశారు అనమాట. కడిగి ఆరేసి అసలు ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, నేను కూడా చూశాను పలాస, అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, మానవత్వం హృదయం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అట్లాంటి ప్రాజెక్టుని. ఏముంది లేదు, 2 ఇళ్ళు 3 ఇళ్ళు లేకపోతే ఒక 20 ఇళ్ళ కోసం ఇనికి 100 కోట్లు ఖర్చు పెట్టాలా అని అనుకోలేదు ఆయన. ఎస్, ఈ జనానికి కిడ్నీ బాధితులకి ఉద్యానవనాలతో తొలతోగవలసినటువంటి ఆ ప్రాంతంలో ఈ రకమైనటువంటి కిడ్నీ బాధలతోటి ప్రజలు అల్లాటం అనేది చాలా బాధాకరమైన విషయం. సరే, చంద్రబాబు గారు సీఎంగా ఉంటే ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎందుకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టలేదు? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎందుకు పెట్టలేదు? మరి దాని తోడు 2-3 నియోజకవర్గాలకి వాటర్, హీరా మండలం నుంచి బ్యాక్ వాటర్ నుంచి గ్రావిటీ మీద చాలా పరిశుభ్రమైన నీరు, ఏది అక్కడ కిడ్నీ ఇట్లాంటి వ్యాధులకు అవకాశం లేకుండా ప్రయత్నం చేస్తారు, కలవకుండా అన్ని అంత జాగ్రత్త తీసుకుని వాటర్ ఇస్తున్నారు. మరి ఇది గొప్ప విషయం కదా. ఇలాంటి గొప్ప విషయాన్ని మేమైతే ఒకప్పుడు పత్రికల్లో బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళం. ముందు చేసి లోటుపాట్లు ఏమైనా ఉంటే తర్వాత రాయండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇవాళ ఈనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాసేయండి, అసలు వార్త దాన్ని కూడా వక్రీకరించుతూ ఇంకా పూర్తి అవ్వలేదు, అయినా ఇనాగరేట్ చేస్తుంది, నీహేంటి నొప్పి, అక్కడ బిల్డింగ్ అయితే రెడీ అయింది, ఆసుపత్రి పెట్టారు, చాలా గ్రామాలకు నీరు వస్తుంది, మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు. నీవు ఇనాగరేట్ చేయకుండా అట్లా ఉంటే సంతోషం. నీకు అప్పుడే రాసేవాళ్ళు ఇంతవరకు పూర్తి చేయలేదు అని రాసేవాడు, ఇంతవరకు అసలు చేయలేదు, ప్రారంభోత్సవం చేయలేదు అని అప్పుడు రాసేవాడు. సో ఈ నిజంగానే అది అయిన తర్వాత జగన్ గారు చెప్పిన దానికి వాళ్ళు చేసిన దానికి కరెక్ట్గా సరిపోయింది. వాళ్ళు వేడుపుని చాలా చక్కగా ఎక్స్పోజ్ చేశారు. లేకపోతే బైజూస్కి ట్యాబ్లు కూడా వద్దని రాస్తున్నారండి, వద్దంటున్నారండి, ఎవడన్నా వద్దంటారండి, తీసుకుంటాం అది చాలా దారుణంగా ఉంది. సో ఇట్లా ఈ నేను స్వయంగా చూశాను, అద్భుతమైన స్కీము.
నాకు అది చూసిన తర్వాత జగన్ గారి మీద చాలా గౌరవం కలిగింది. మరి గొప్ప స్కీమ్ తీసుకొచ్చాడు ఈయన. నేను ఇక్కడ అక్కడ చూశాను, కొత్త బిల్డింగ్ చూశాను, అక్కడ పెడుతున్న ఎక్విప్మెంట్ చూశాను. ఆ తర్వాత స్వయంగా కిడ్నీ మామూలుగా జనరల్ హాస్పిటల్ ఉంది పలాసులో, అక్కడికి వెళ్ళాను. అక్కడ చాలా కుర్రాళ్ళు డాక్టర్లు భలే పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ డయాలసిస్ అయిన చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిచ్చారు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంతో శ్రద్ధతో చేస్తున్నారు. 74 చోట్ల అట్లాంటి సెంటర్స్ పెట్టారు. మరి అంత బాగా చేసిన ముఖ్యమంత్రిని మనం ఎక్కడ చూసాం? ఇంతవరకు ఈయన తీసుకొస్తున్నటువంటి మార్పులు కానీ, ఈయన తీసుకొస్తున్న అభివృద్ధి కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ టైం జగన్ గారు మళ్ళీ గెలవాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది. గెలుస్తారని నేను నమ్ముతున్నాను. దాని తగ్గట్టుగానే ఇప్పుడు తాజాగా టైమ్స్ నౌ సర్వేలో 25కి 25 కానీ 24 కానీ వస్తాయని వచ్చింది. కాబట్టి నా పలాస అన్నది డెవలప్మెంట్కి ఒక చిహ్నం. వైద్యంలో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే డెవలప్ చేసినట్టుగా అందరం భావిస్తాం. అలాగే ఈ వైద్య రంగానికి సంబంధించి ఆ స్కీమ్, వాటర్ స్కీమ్ కానీ, కిడ్నీ సెంటర్ కానీ, హాస్పిటల్ కానీ, ఇంతకు మించి అభివృద్ధి లేదని చెప్పే వాళ్ళకి వాళ్ళకి ఇది పెద్ద సమాధానం అనమాట. ఎంతకంటే పెద్ద సమాధానం అక్కర్లా. సరే, అంటే పనిచేసి చూపించడం ద్వారా ఈయన జవాబు ఇచ్చాడు. సార్, కొన్ని దశాబ్దాలుగా సమస్య ఉంది. చాలామంది బిల్లపులు ఇచ్చారు, కొంతమంది జర్నలిస్టులు ఆ ప్రాంతానికి వెళ్ళి కన్నీళ్ళ పరింతయ్యారు. ఆ సమస్యల పరిష్కారం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు, కొన్నాళ్ళు అడౌట్ చేశాడు. తర్వాత బాబు గారు ఏదో ప్రాజెక్ట్ చేస్తానని హామీ ఇచ్చారు, కానీ అసలు అంత గొప్ప పని చేసుకోవడాను ఎక్కడ కూడా పబ్లిసిటీ ఎందుకని కోరుకోరు? పబ్లిసిటీ అంటే ఇప్పుడు మీకు ఆసక్తి ఉంది కాబట్టి అడుగుతున్నారు. మిగతా వాళ్ళకి చాలా గొప్ప పని కదా సార్? గొప్ప పని, గొప్ప పని అని మీరు చూసారు లైవ్ లో పరిస్థితి. అందరికీ ఆలోచన రావ పాజిటివ్ గా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది, మీడియా తెలుగుదేశాన్ని బోధన చేసుకునే మీడియా ఎక్కువగా ఉంది. వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఇటువంటి వాటిని కూడా వక్రీకరించి రాస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అడావుడి చేశాడు నిజమే. ఆ తర్వాత చంద్రబాబు గారు చేయాలి కదా, చేసేస్తున్నట్టు నటించాడు. వాళ్ళిద్దరిది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం తర్వాత నాకు అర్థమైంది. నీకేందుకు నువ్వు వెళ్ళి నువ్వు ఏదో ఒకటి అడావుడి, నేను తర్వాత చేసినట్టు చూపిస్తాను అని ఇద్దరు కలిసి మా అయ్య సార్ చెప్తే ప్రాక్టికల్గా ఏం చేయలేదు. అప్పట్లో 2500 ఉండేదంట పెన్షన్, ఈయన వచ్చిన తర్వాత 10,000 చేశాడు కిడ్నీ బై. సో డయాలసిస్ లేని వాళ్ళకి కూడా 5,000 చొప్పున ఈయన ఇస్తున్నాడు, అంతకుముందే ఇచ్చేవాళ్ళు. సో ఇవన్నీ కూడా హృదయంతో చేసే పనులు, కేవలం డబ్బు వీటితోటి కాదు. అంటే రాజుగా హృదయం ఉండాలి కదా, ఉండాలి. అది జగన్ గారిలో మనం చూసాం. అందువల్ల నాకు పలాస అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక చిహ్నం, ఒక సంకేతం. అలాంటి పని చేయగలిగిన వాడు రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎక్కడ వెనకంజి వేయడని నేను నమ్ముతున్నాను. సార్, ఒకటి చెప్పండి, ఎందుకని ఆ ప్రాంతంలో అటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఆర్థికంగా అంతకుముందు 2014 2019 అవకాశం ఉన్నాయి, ఎందుకని చంద్రబాబు ముట్టుకోలేదు ఆ ప్రాంతాన్ని? మరి అది ఆయన అడగాలి. ఎందుకంటే వాళ్ళంతా నా ఒకప్పుడు తెలుగుదేశానికి పెట్టని కోటలాగా ఉండేది. ఆయన ఏం చేయలేదు కాబట్టి కిందసారి మొత్తం వైసీపీకి వచ్చింది. ఏంటంటే ఆయనకి ఆయన ఎంతసేపు పబ్లిసిటీ మీద ఎక్కువ దృష్టి తప్ప నిజంగా ప్రజలకు మీద జరుగుద్ది, ఈ స్కీమ్ ఉపయోగపడుద్దనే ఆలోచనతో ఆయన చేయరు. ఇది మనకు ఉపయోగమా కాదా, వెంటనే అవుద్దా లేదా, వచ్చే ఎలక్షన్లోపు ఇది అవుద్దా లేదా. ఎందుకంటే నాకు బాగా గుర్తు, పోలవరం పులిచెందుల చేయండి సార్ అని చెప్పేవాళ్ళం మా బొట్టి వాళ్ళం. ఇవన్నీ ఎప్పుడు అవుతాయండి అనేవాడు నాతో స్వయంగా. ఇది నిజానికి జగన్ గారి కంటే చంద్రబాబు గారితో నాకు ఎక్కువ పరిచయం. అవునండి, దాంట్లో ఏమి నేను దాచుకోవాల్సిన అవసరం లేదు. నేను స్వయంగా చెప్పేవాడిని, సార్ మీరు అవన్నీ నెగ్లెక్ట్ చేస్తున్నారు, చేయొద్దండి అంటే చేయండి, వాటిని పూర్తి చేయండి అంటే, మొత్తం టేకప్ చేయండి అంటే అవన్నీ ఎక్కడ అవుతాయండి అనేవాడు. అలాంటిది ఆయన ఎంతసేపు ఇంకుడు గుంతలు ఇటువంటి వాటికే కాన్సన్ట్రేట్ చేసేవాడు. మరి రాజశేఖర రెడ్డి గారితో నేను ఇదే మాట అంటే నేను చేతి చూపిస్తాను అన్నాడు. చేతి చూపిస్తాను నాతో స్వయంగా అన్నాడు. పైగా క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మాతో మాట్లాడుతా ఆయన, అప్పుడు క్యాబినెట్ మీటింగ్లో 46 ప్రాజెక్టులు ఒకేసారి టేకప్ చేసేస్తామని చెప్పారు. అప్పుడు ఒక ఆఫీసర్ని జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పాడు ఈ విషయం, శర్మ గారిని ఒక ఐఏఎస్ ఆయన ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని క్యాబినెట్ ముందు పెట్టాడు, వైఎస్ క్యాబినెట్ ముందు పెడితే ఇది బాగుంది కదా, మరి ఈ రిపోర్ట్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వీళ్ళు అడిగారు. మీరు అడిగారు, మేము ఇచ్చాము, మీకు ఇంట్రెస్ట్ ఉంది ప్రాజెక్టుల మీద, మీరు చేయడానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు గారికి ఇంట్రెస్ట్ లేదు, ఊరికే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఊరికే అట్లా నడపడం తప్పితే ఆయన చేయదలుచుకోలేదు, అందుకని మేమేం చేయలేకపోయాం. మీ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని బట్టి ఉంటుంది తప్ప మాదేమో సార్ అని చెప్పాను ఓపెన్గా. ఓపెన్గా అక్కడ క్యాబినెట్లో చెప్పారు. తర్వాత మా ఈయన దివాకర్ రెడ్డి గారే చేస్తారు చెప్పారు. కాబట్టి
మీరు అర్థం చేసుకోండి. ఆయన ఎందుకు చేయలేదండి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్రాజెక్టులన్నీ ఎలా చూస్తున్నాడు సార్? ఆయన చంద్రబాబు నాయుడు అన్ని నేనే చేశాను అంటాడు కదా, సెల్ఫీలు దగ్గర వెళ్ళి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేనే ఆయనకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు కట్టినా కూడా నేనే కట్టానని చెప్పగలను. ఏది ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో వాటర్ ఇవ్వాలి, మరి వాటర్ ఇవ్వగలిగాడా? లేదు. కొంతమేర కాలువలు దవ్వాడు కానీ పూర్తి చేయగలిగాడా? సొంత నియోజకవర్గం అది కూడా ఆంజనేయ, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆ మాత్రం వచ్చినాయి. మరి ఈయన చేరకపోయాడు కదా, ఎందుకు చేరకపోయాడు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, టక్టగా ఆయన తలుచుకుంటే అయిపోయేది కదా. ఇక్కడ అమరావతిలో రియల్ ఎస్టేట్ వెంచర్కి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మిగతా జిల్లాల్లో ఇవ్వకపోబట్టే ఆయన 23 సీట్లకు పరిమితం అయ్యాడు. అవునండి, లేకపోతే అంత ఘోరంగా ఎందుకు ఓడిపోతాడు? అది అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది జగన్ గారిలో ఉంది, ఇది తండ్రి వారసత్వం. ఖచ్చితంగా అభివృద్ధి ఆయన ఏం చేయాలనుకుంటే చేయగలుగుతాడు. అది మన వెల్ఫేర్ స్కీమ్స్ చూసాం, నిజంగా రవణార్థనాలు కనుక ఇంప్లిమెంట్ చేయకపోయి ఉన్నట్లయితే ఈ పాటికి ఆయన గబ్బు అయిపోయేవాడు. జనంలో నిజంగా తిరుగుబాటు వచ్చింది. వీళ్ళే చంద్రబాబు వీళ్ళంతా కూడా ఇంకేమైనా మోసం చేశాడని వాళ్ళు 90. ఇక నా ప్రశ్నలో ఒకటే, పవన్ కళ్యాణ్ గారు అర్థం ఉండి మాట్లాడుతున్నాడా లేదా? 99% హామీలు అమలు చేసిన పవన్ కళ్యాణ్ ఏమో దుష్టపాలన అంట, 10% కూడా హామీ 90% చేయకుండా 10% కూడా చేశాడో లేదో చెప్పని చంద్రబాబుదేమో గొప్ప పాలన అంట. ఏమన్నా అర్థం ఉందా? ఈ 400 హామీలు ఇచ్చాడు ఆయన, ఆ 400 హామీలు ఎందుకు వెబ్సైట్లో తీస్తాడు? మేనిఫెస్టో 600 కోట్లు రుణమాఫీలు అన్నాడు కదా, ఏమైనాయి ఇవన్నీ? అంటే ప్రచారం రామోజీరాన్ని రాధాకృష్ణ వాళ్ళకు ఉన్నటువంటి పత్రికా బలం, టీవీ బలం, అంటే పత్రికలు రోజు ఏం చేస్తున్నారు వాళ్ళు 7-8 లక్షలు ఎంతో ఇద్దరే కలిపి కరపత్రాలు కండి, తెలుగుదేశం కరపత్రాలు కూడా ఇస్తున్నారని మనం అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. కరపత్రం కంటే ఘోరంగా తయారు చేసి జనంలో వదులుతున్నారు, సో దట్ ప్రజల అభిప్రాయాన్ని ప్రజల మనోభావాలని మార్చాలన్నది వాళ్ళ లక్ష్యం. అంత మాత్రం చేత మారని 2019 అనుభవం చెప్తాం సార్. అది ఏదైతే ఇప్పుడు గ్రామాలు ఉన్నాయో ఉదాహరణ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడాను పొద్దున సీఎం గారు మాట్లాడుతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అవును, ఎందుకంటే ఆ కళ్ళల్లో ఆనందం అంటే న్యాచురల్ గా మామూలుగా నేను కూడా అబ్జర్వ్ చేశాను, మంత్రి వచ్చినప్పుడు ఫోగ్రౌండ్ తీసుకొస్తారు కదా, వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఎఫెక్షన్ వచ్చింది. అక్కడనే కాదు, మీరు జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ గారు అన్నమాట ఏమిటి, ఇప్పుడు సామాజిక సాధికార యాత్రలో ధర్మాన ప్రసాదరావు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతుంటే కూడా అదే రకమైన రెస్పాన్స్ వస్తుంది. జగన్ గారు వస్తే కాదు ఆ రెస్పాన్స్కి పట్టపగ్గాలు ఉన్నట్లా. మీరు నేను కూడా అబ్జర్వ్ చేశాను పొద్దున్న పలాసులో జరిగిన కార్యక్రమం చూస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఆయన ఏడిపే ఏడుపు అంటే వీళ్ళు కూడా ఏడిపే ఏడుపని చంద్రబాబుని రామోజీరావుని రామోజీరాన్ని రాధాకృష్ణను ఉద్దేశించి వాళ్ళు కూడా కోరస్తారు. సో అందువల్ల ఖచ్చితంగా జనాన్ని తనతో తీసుకెళ్ళగలుగుతున్నాడు ఆయన, అది ఆయనలో ఉన్న విశిష్టత. వాళ్ళే ఆయనకి 2024 ఉంటుందా సార్? పలాస చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఏంటి 2024 ఎన్నికల్లో పలాస ఏంటి ఓవరాల్గా? అసలు నేనేం చెప్తానంటే రాష్ట్రంలో హృదయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు, నిజంగా అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కళ్ళు జగన్కి వేయాలి. ఒక పలాస కేంద్రం చూస్తే చాలు, ఏ మిగతా నేను చెప్తానికి సిద్ధంగా ఉన్నా. ఎన్ని పోర్టులు, 4 పోర్టులు డెవలప్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈయనే, 9 ఫిషింగ్ హార్బర్లు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి ఈయనే, 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి ఈయనే, 5 ఆల్రెడీ పూర్తి చేశాడు, 5 ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పూర్తి చేస్తారు, మిగతా తర్వాత ఫేజుల వారీగా రాబోతున్నాయి. సో ఈ ఆలోచన చేసిందే ఈయన. ఇది రెన్యూబుల్ ఎనర్జీ కింద ఈ స్టోరేజ్, వాటర్ స్టోరేజ్, పంపుడు స్టోరేజ్, పవర్ సెక్టార్లోకి 100,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేస్తుంది ఈయనే. రామాయపట్నం దగ్గర ఇండోసోల్ ప్రాజెక్టు 60,000 కోట్లతో తీసుకురాబోతోంది ఈయనే. సో ఇట్లా శ్రీ సిటీలో అనేక ప్రాజెక్టులు వచ్చినాయి. శ్రీ సిటీ అనేది ఒక గొప్ప కాన్సెప్ట్, మనం నేను కూడా చూశాను, మళ్ళీ ఒకసారి చూశాను అక్కడ. అది ఎంత సంతృప్తి ఇస్తుందంటే చూస్తే మన రాష్ట్రానికి ఎట్లాంటి శ్రీ సిటీలు ఇంకో 4-5 ఉంటే బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది. అందుకే చెప్పేది నేను రేపల్లె వ్యాన్ పిక్ ఏరియాని డెవలప్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారును నిమ్మగడ్డ ప్రసాద్ గారు వీళ్ళంతా ప్లాన్ చేసి భూసేకరణ చేస్తే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ, ఆ సిబిఐ అధికారి ముగ్గురు
కలిసి నాశనం చేశారు. రాష్ట్రానికి ఇవాళ అక్కడ కనుక ఇండస్ట్రీస్ వచ్చి ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉండేది. శ్రీ మరో శ్రీ సిటీ కంటే శ్రీ సిటీ 8,000 ఎకరాలు, ఇది 13,000 ఎకరాలు. ఇప్పుడు అచ్యుతాపురంలో ఇండస్ట్రీస్ ఎట్లా వస్తున్నాయి? అదే అప్పుడు వచ్చిన సెజ్లే కదా. ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి దగ్గర సెజ్ ఇంకోటి రాబోతోంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మా సెజ్ ఇస్తా ఉంది కదా, ఫార్మా హబ్. సో ఇట్లా డేటా సెంటర్ రాబోతా ఉంది విశాఖపట్నంలో 15,000 కోట్లతోటి. సో ఇవన్నీ మెటీరియల్స్ అయ్యి బ్రహ్మాండమైన రూపంలోకి రావడానికి ఆల్రెడీ ఇన్ఫోసిస్, ఇటాడీ కూడా వచ్చినాయి కదా. ఇవన్నీ కార్యాచరణ జరగాలంటే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవ్వాలి, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షేమం. ఇందుకు మించి నాకు వేరే ఇంకో మనం చూసిన 30 ఏళ్ళ జర్నీ స్పష్టమైన